అదిగో కరోనా వ్యాక్సిన్ వస్తోంది, ఇదిగో వ్యాక్సిన్ వచ్చేస్తోంది అనే ఆశలపై నీళ్లు చల్లింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కరోనాకు వ్యాక్సిన్ రావడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా విస్తృత వ్యాక్సినేషన్ను 2021 మధ్యకాలం వరకు చూస్తామని తాము భావించటం లేదని ఆ సంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం పెరిగిపోతూ ఉండడంతో అందరి చూపు వ్యాక్సిన్ పైనే ఉంది. ప్రజా జీవనాన్ని, ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసిన ఈ మహమ్మారిని అంతం చేసేందుకు ప్రపంచ దిగ్గజ ఔషధ తయారీ సంస్థలు వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి. ఇంకా మూడో దశ ట్రయల్స్ జరుగుతుండగానే వ్యాక్సిన్ను ఇదిగో తెచ్చేస్తున్నామంటూ రష్యా, అమెరికాలు ప్రకటన చేసిన తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. ఔషధ సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు కరోనా నుండి కాపాడేందుకు ఏ మేర ప్రభావం చూపుతాయో, ఎంతవరకు భద్రత కల్పిస్తాయో తదితర అంశాలను సునిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలకు ఎక్కువగా సమయం పడుతుందని తెలిపింది. నిజంగానే ఆ వ్యాక్సిన్లు కరోనా నుండి రక్షణ కల్పిస్తాయా, ఏ మేరకు సురక్షితం తదితర అంశాలను జాగ్రత్తగా చూడాల్సి ఉంటుందని చెప్పారు. ఓవైపు కరోనా వైరస్కు వ్యాక్సిన్ నవంబర్ 1 నాటికి పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ రాష్ట్రాల గవర్నర్లకు అమెరికా రోగ నియంత్రణ సంస్థ CDC లేఖరాయిగా తాజాగా అక్టోబర్ చివరి నాటికి వ్యాక్సిన్ కష్టమేనంటూ అగ్రరాజ్యంలో అంటువ్యాధుల ప్రముఖ నిపుణులు ఆంటోనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన ఏడాదిలోపు ప్రపంచం సాధారణ స్థితికి చేరుకోగలదని ఆయన అంచనా వేశారు. మరోవైపు టీకాలపై మూడో దశ క్లినికల్ పరీక్షలు ఇంకా పూర్తి కాకుండానే నవంబర్ 1 గడువును నిర్దేశిస్తూ CDC సూచనలు జారీ చేయడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.